అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రేమించాల్సింది తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, కుటుంబాన్ని. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది రుణాల్ని, బాధ్యతల్ని. గుర్తుపెట్టుకోవాల్సింది మధ్యాహ్నం 1:30కి వచ్చే మన ఎంతో రుచికరమైన అమ్మ చేతి వంటని. మరి ఎందుకు ఆలస్యం? ఈరోజు అమ్మ చేతి వంటలు ఏం చేస్తున్నావో చూద్దామా. ఈరోజు అమ్మ చేతి వంటలో నలభీమ పాకాన్ని తలపిస్తున్నాం. మన ఎక్స్పర్ట్ అభిత్ గారు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ వెల్కమ్ అభిత్ గారు. హాయ్ అభిత్ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్యూ అండి. సో ఏం చేస్తున్నారు ఇవాళ మా కోసం స్పెషల్ గా? సిద్ధంగా ఇప్పుడు మామిడికాయలు వచ్చేస్తున్నాయి, బోల్డ్ అంతా ఆవకాయ పెట్టేస్తున్నారు. ఆవకాయ వెరైటీ చేస్తాం. వెరైటీ ఏం లేదు, పాతదే ఇది. మామూలుగా మా అమ్మ హడావుడిగా కర్రీస్ లేనప్పుడు ఆవకాయలు రైస్ కలిపేసి ఫ్రై చేసేవాళ్ళనమాట. ఆవకాయ ఫ్రైడ్ రైస్, ప్లీజ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. ఆవకాయ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, ఆవకాయ పచ్చడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ క్యాబేజీ క్యాప్సికం ముక్కలు, పచ్చి బఠానీ, ఉప్పు, సోయా సాస్, టమోటా ముక్కలు, నూనె, కొత్తిమీర, షెజ్వాన్ చట్నీ. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా. ఇది ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి ఎవర్గ్రీన్ ఫ్లేవర్, అంతే, దీన్ని మించింది లేదు. సో రెడీగా ఉంది. పాన్ పెట్టేస్తే మనం మా అమ్మగారు ఏం చేస్తారనమాట అంటే, మన ఉడికించిన రైస్ ఉంటుంది కదా మామూలుగా, ఈ రైస్లో పచ్చడి మిక్స్ చేసేసి తర్వాత మళ్ళీ వాళ్ళు మన ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఫ్రై చేసి ఇచ్చేవారు అనమాట మాకు అప్పుడప్పుడు. సో దాన్ని నేను కొంచెం ట్రెండ్ మార్చేసి నేను డిఫరెంట్ చేస్తున్నాను ఇవాళ. అమ్మ చేతి వంటే కానీ మన స్టైల్ చేస్తున్నాం. అంతే అంతే, అమ్మ దగ్గర నేర్చుకున్నావు అంటేనే మళ్ళీ దానికి కొత్త మెరుగులు అద్దె, ఏదో కొత్త రెసిపీ చేస్తున్నారు. అంతేగా ఎప్పుడైనా గురువుని మించిన శిష్యులను ఊరికే రాలేదు. కొంచెం హెల్తీగా కదా. క్యాప్సికం, క్యారెట్, ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు, ఉల్లిపాయ సగం వేసేయండి. కొంచెం ఆపనా? కొంచెం ఆపండి. ఇవెందుకు నేను చెప్తాను. ఓకే, పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, ఇది పచ్చి బఠానీ. కొంచెం వేసాక వెజిటబుల్ ఫ్రై, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి బఠానీలు వేసాము. కొంచెం పచ్చి బఠానీ కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటుంది. కొంచెం ఫ్రై చేసుకోవాలి మూడింటిని చేశాక, అప్పుడు వెజిటబుల్స్ కొంచెం ఫ్రై చేసి వెజిటబుల్ అంతా ఉడకవలసిన అవసరం లేదు. కొంచెం కచ్చా పక్క ఉడితే బాగుంటుంది అన్నమాట, క్రంచ్గా మనకి తగులుతుంటే. చైనీస్ నే కానీ మన ఇండియన్ టచ్, ఇండియన్ తడక అన్నమాట. అంతే, ఓకే. అది వేగడానికి ఉప్పు, అవకాశాలు ఉప్పు ఉంటుంది, అంతే కొంచెం తగ్గించాలి. క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు కొంచెం వేగాలి, క్యాప్సికం కొంచెం వేగాలి. కొంచెం ఆ వేడికి కొంచెం మగ్గినట్టు మెత్తగా కొంచెం కచ్చపక్కగా తెలిసిపోతుంది కదా, ట్రాన్స్పరెంట్ అవుతుంది మనకి తెలుస్తుంది. త్రీ కలర్స్ మంచి కలర్స్ కదా, కాంబినేషన్ ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ మన ఫ్లాగ్ కలర్ ఏదో పాజిటివిటీ కనిపిస్తా ఉంటది ఈ మూడు కలర్. అది కదా కంటికి కొంచెం లుక్ డిఫరెంట్ కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ అవకాశం ఇస్తాం కదా, రెడ్ గా మారిపోతుంది కదా, ఆ గ్రీన్ ఆరెంజ్ అంతా మళ్ళీ లుక్ వస్తుంది. పచ్చడి ఎలా వేస్తారు అంటే రైస్ ని బట్టేనా? రైస్ ని బట్టి, రైస్ మన క్వాంటిటీ చూసుకొని వేసుకోవచ్చు. టమాటా ముక్కలు, టమాటా కూడా ఉందా? కొంచెం ట్యాంగీనెస్ వస్తుంది. ఓకే,
పోనిస్తారా? ఓకే. ఇప్పుడు మీ ఫేవరెట్ పచ్చడి. ఆవకాయ పచ్చడి. ఆవకాయ మనం ఈ మామిడి ముక్కలతో వేసుకోవాలి, బాగా టేస్ట్ గా వస్తుంది. మధ్య మధ్యలోకి మనకి వస్తాయి కదా. షెజ్వాన్ చట్నీ. షెజ్వాన్ చట్నీ ఎలా చేశారు? ఇది మన ఎండుమిర్చి ఉంటుంది కదా, నీళ్ళలో నానిచ్చి వెల్లుల్లి ఎండుమిర్చి టమాటో సోయా సాస్ కొంచెం మనం లైట్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ మిక్స్ పట్టుకోవాలన్నమాట. ఇది మెయిన్. ఇది మెయిన్. ఇష్టం ఒకవేళ ఇంట్లో చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో కూడా దొరుకుతుంది, లేదంటే చెప్పారు. ఎండుమిరపకాయల్ని వాటర్లో నానబెట్టేసి వెల్లుల్లిపై రెబ్బలు వేసి దాంతోపాటుగా కొంచెం సోయా సాస్, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని మిక్సీ చేయటమే. అంతే అంతే కదా. అంతే. ఇంకొంచెం సోయా సాస్ మళ్ళీ. సోయా సాస్ లో ఉప్పు ఉంటుంది, ఈ షెజ్వాన్ లో ఉప్పు ఉంటుంది, ఆవకాయలో ఉప్పు ఉంటుంది, అందుకే కొంచెం వేసాను నేను ఉప్పు. ఓకే. అది చూసుకొని వేసుకోవాలా? అంతే. చైనీస్ చాలా బాగా వెల్లుల్లిపై వాడతారు కదా, వెల్లుల్లి లేకుండా వాళ్ళు ఏ వంట చేయలేరేమో. వెల్లుల్లి జింజర్ కూడా వాడతారు, కానీ వాళ్ళు మన లాస్ట్ లో వేస్తారు అన్నమాట గార్నిషింగ్ కోసం. అవును. ఇప్పుడు కర్రీస్ అవి చేసుకోవడం ఇంట్లో మనకి టైం లేదు, అట్లాంటి టైంలో వెంటనే చేసుకోవచ్చు అనమాట. ఈజీ, డిఫరెంట్ గా కూడా ఉంటుంది కదా, పిల్లలకి రోజు ఒకలా పెట్టకుండా. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర. కొత్తిమీర కట్టండి. అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ లకు తీసేద్దాం. లాస్ట్ కొంచెం ఇది పచ్చి ఉల్లిపాయలు మనం ఆవకాయ తింటాం కదా, అక్కడక్కడ తిన్నామని వస్తే పంటి కింద బాగుంటుంది అనమాట. అందుకని ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ టేస్ట్ చూసి వేడి వేడి ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీగా ఉంది. నేను టేస్ట్ చూసి చెప్పేస్తే ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. మామూలుగా ఆవకాయ కలుపుకొని తింటేనే బాగుంటుంది. ఇది డిఫరెంట్ టేస్ట్తో చాలా 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 బాగుంది. ఆ క్యాబేజీ క్యారెట్ ముక్కలు కరకరలాడి తగులుతూ దీనిలో అస్సలు తెలియట్లేదు. ఆవకాయ ఫ్లేవర్ కూడా అంత డామినేట్ చేయలే, చాలా అన్ని సరిపడా. మీరు వేసిన షెజ్వాన్ పేస్ట్ ఏదో మరి సంథింగ్ చాలా చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంది. తయారు చేసుకుని తింటే తప్ప ఈ టేస్ట్ని వర్ణించలేము అనమాట, అంత బాగుంది. నాకు తెలిసి వాళ్ళు చెప్తే మన పిక్చర్ కూడా మిస్ కావద్దని ప్రయత్నం చేశారు. అసలు మిస్ కాకుండా చాలా చాలా టేస్టీగా ఉంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకవేళ మార్నింగ్ ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు రైస్ ఎక్కువ వండేస్తాం కంగారులో, అది మిగిలినప్పుడు ఈవినింగ్ వేడి వేడిగా చేసి ఇదే పెట్టండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మార్నింగ్ తిన్న భోజనానికన్నా ఈవినింగ్ డిన్నర్ని మెచ్చుకుంటారు. సో కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఆవకాయ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, ఆవకాయ పచ్చడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ క్యాబేజీ క్యాప్సికం ముక్కలు, పచ్చి బఠానీ, ఉప్పు, సోయా సాస్, టమోటా ముక్కలు, నూనె, కొత్తిమీర, షెజ్వాన్ చట్నీ.
ఆవకాయ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. అది వేడెక్కగానే అందులో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బఠానీ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, టమాటో ముక్కలు అన్నీ వేసి వెజిటబుల్స్ అన్ని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కొంచెం ఉప్పు వేసి అదంతా బాగా కలుపుకున్న తర్వాత ఆవకాయ పచ్చడి కూడా వేసిన తర్వాత సెజ్వానా చట్నీ వేసుకోవాలి. దానిలో కొద్దిగా సోయా సాస్ వేసి బాగా కలిపిన తర్వాత మనం ఉడికించిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి. అన్నం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ. అభిత్ గారు, ఆబ్వియస్లీ మీరు మీ చేతి వంటని మాకు ఎప్పుడు అలాగే, అమ్మ చేతి వంటలో ఏమి ఉంటుందో తెలియదు కానీ మీ చేతి వంటలో మాత్రం అద్భుతమైన అమ్మి అమ్మి టేస్ట్ ఉంటుంది. అంటే అమ్మ చేతి వంటలు ఎప్పుడు మేము ఎక్కువ మాట్లాడుకుంటాం, అమ్మ ప్రేమ, అమ్మ మనసు ఇలా మాట్లాడుకుంటాం. అభిత్ గారు చేసిన వంటల్లో అయితే అసలు ఆబ్వియస్లీ టేస్ట్ గురించే మాట్లాడుకోవాలి, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన ఆవకాయ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా వెరైటీగా ఉంది. తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.